చాలా బాధాకరంగా ఉంది. నాకు చిన్న టైం నుంచి చూస్తాను, అతని పదంలో ఉండేటప్పుడు చేసింది చాలా మంచి పనులే, ఎవరికి అన్యాయం చేయలేదు, ప్రతి పనిలో కూడా అతను చేసే పనిలో న్యాయం ఉంది. కానీ అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు అతను అరెస్ట్ చేయడం మేము మాత్రం బాధాకరంగా. అతనికి మాకు తోచింది మేము అతను అన్యాయాన్ని అరికట్టాలని చూస్తాను. అతను ఒక అమ్మకు పుట్టిన కొడుకుల్లాగే దేశాన్ని పాలించాలి, కానీ అతను అన్యాయంగా పాలిస్తున్నాడు దేశాన్ని. ఇది మాత్రం అతను ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఇప్పుడు ఇంత డబ్బు పంచి పెడతావు, అది ఎక్కడ అతను తీసాడానికి అన్యాయంగా అరెస్ట్ చేయించావు. ఇప్పుడు ప్రతి ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి పంచే ప్రతి రూపాయికి నువ్వు లెక్కలు చూపించాలి. నువ్వు ఇప్పుడు పదవిలో ఉన్నావు, నేను చెప్పిందే న్యాయం, నేను చేసిందే న్యాయం అని నువ్వు అనుకోవడం కరెక్ట్ కాదు. ఒకసారి నువ్వు ఆలోచించు, నువ్వు అరెస్ట్ చేయించిందో మాత్రం అక్రమంగా నువ్వు మళ్ళీ తర్వాత పదవులకు రాలేనని భయపడి నువ్వు అరెస్ట్ చేయించావు. అంతకు మించి ఇంకేమీ లేదు. నీకు ముందు భయం పుట్టింది, తర్వాత ఎలక్షన్కి నేను రాలేను, ఈ ఇతరుని లోన పెడితే కంపల్సరిగా నేను మళ్ళీ పదవులోకి వస్తానని ఆలోచించి నీకు ఇంత అక్రమంగా ప్లాన్ చేసి అతని మీద అరెస్ట్ చేయించావు. అన్యాయంగా నువ్వు అరెస్ట్ చేయించావు అతన్ని. నువ్వు ఎప్పుడైనా అన్యాయం పాలన చేస్తున్నావు కాబట్టి ఇలాంటి పాలన ఎక్కడా నేను చూడలేదు. నాకు చిన్న టైం నుంచి నేను చూస్తాను చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పరిపాలన చేశారు, అన్ని అభివృద్ధులు బాగా తిన్నాము, పసుపు కొంగాలనేసి మాకు ఇల్లు కూడా ఇచ్చారు, తర్వాత అతను ఉచిత చాలా రైతులకు చాలా మంచి మేలు చేశారు, రోడ్లు అతని పాలనలో అంత మంచిగా జరిగింది. ఎక్కడ మేము అతను తిన్నారని ఎప్పుడు మేము ఆలోచించలేదు. మందు కూడా అరికట్టారు. నువ్వు వచ్చి అందరికి ఏడ్చాను మందు అమ్మనివ్వనందా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెల్లవారేసి బాగా చదువుకుని వెళ్తాను కానీ ఎవరి ఇంటికి రావడం లేదు. ఇది మాత్రం ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ప్రతిసారి మాత్రం చెప్తానా, మా ఆడవాళ్ళని తలుచుకుంటే మాత్రం ఎంతవరకైనా వెళ్తాం, అన్ని పరిపాలన మాత్రం అంత అన్యాయం పరిపాలనే ఆడవాళ్ళకి మాకు ఏం చేసావు, అందరికి ఒక్కరు సొమ్ము ఇచ్చి మమ్మల్ని చేసావు తప్ప నీకు ఏది మంచి పని చేయలేదు. నీకు ఎవడమ్మండి అయ్యా, నీకు మహిళలకు ఎవడమ్మన్నాడు ఒక్కరు సొమ్ము? నాకు మిమ్మల్ని నా మిమ్మల్ని అడిగామా? చాలా బాధాకరంగా ఉంది. నాకు చిన్న టైం నుంచి చూస్తాను అతని పదంలో ఉండేటప్పుడు చేసింది చాలా మంచి పనులే, ఎవరికి అన్యాయం చేయలేదు, ప్రతి పనిలో కూడా అతను చేసే పనిలో న్యాయం ఉంది. కానీ అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు అతను అరెస్ట్ చేయడం మేము మాత్రం బాధాకరంగా. అతనికి మాకు తోచింది మేము అతను అన్యాయాన్ని అరికట్టాలని చూస్తాము. అతను ఒక అమ్మకు పుట్టిన కొడుకుల్లాగే దేశాన్ని పాలించాలి, కానీ అతను అన్యాయంగా పాలిస్తున్నాడు దేశాన్ని. ఇది మాత్రం అతను ఒకసారి ఆలోచించాలి. నువ్వు ఇప్పుడు ఇంత డబ్బు పంచి పెడతావు, అది ఎక్కడ అతను తీసాడానికి అన్యాయంగా అరెస్ట్ చేయించావు. ఇప్పుడు ప్రతి ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి పంచే ప్రతి రూపాయికి నువ్వు లెక్కలు చూపించాలి. నువ్వు ఇప్పుడు పదవిలో ఉన్నావు, నేను చెప్పిందే న్యాయం, నేను చేసిందే న్యాయం అని నువ్వు అనుకోవడం కరెక్ట్ కాదు. ఒకసారి నువ్వు ఆలోచించు, నువ్వు అరెస్ట్ చేయించిందో మాత్రం అక్రమంగా నువ్వు మళ్ళీ తర్వాత పదవులకు రాలేనని భయపడి నువ్వు అరెస్ట్ చేయించావు. అంతకు మించి ఇంకేమీ లేదు. నీకు ముందు భయం పుట్టింది, తర్వాత ఎలక్షన్కి నేను రాలేను, ఈ ఇతరుని లోన పెడితే కంపల్సరిగా నేను మళ్ళీ పదవులోకి వస్తానని ఆలోచించి నీకు ఇంత అక్రమంగా ప్లాన్ చేసి అతని మీద అరెస్ట్ చేయించావు. అన్యాయంగా నువ్వు అరెస్ట్ చేయించావు అతన్ని. నువ్వు ఎప్పుడైనా అన్యాయం పాలన చేస్తున్నావు కాబట్టి ఇలాంటి పాలన ఎక్కడా నేను చూడలేదు. నాకు చిన్న టైం నుంచి నేను చూస్తాను చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పరిపాలన చేశారు, అన్ని అభివృద్ధులు బాగా తిన్నాము, పసుపు కొంగాలనేసి మాకు ఇల్లు కూడా ఇచ్చారు, తర్వాత అతను ఉచిత చాలా రైతులకు చాలా మంచి మేలు చేశారు, రోడ్లు అతని పాలనలో అంత మంచిగా జరిగింది. ఎక్కడ మేము అతను తిన్నారని ఎప్పుడు మేము ఆలోచించలేదు. మందు కూడా అరికట్టారు. నువ్వు వచ్చి అందరికి ఏడ్చాను మందు అమ్మనివ్వనందా, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెల్లవారేసి బాగా చదువుకుని వెళ్తాను కానీ ఎవరి ఇంటికి రావడం లేదు. ఇది మాత్రం ఒకసారి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ప్రతిసారి మాత్రం చెప్తానా, మా ఆడవాళ్ళని తలుచుకుంటే మాత్రం ఎంతవరకైనా వెళ్తాం, నీ పరిపాలన మాత్రం అంత అన్యాయం పరిపాలనే ఆడవాళ్ళకి మాకు ఏం చేసావు, అందరికి ఒక్కరు సొమ్ము ఇచ్చి మమ్మల్ని చేసావు తప్ప నీకు ఏది మంచి పని చేయలేదు. నీకు ఎవడమ్మండి అయ్యా, నీకు మహిళలకు ఎవడమ్మన్నాడు ఒక్కరు సొమ్ము? నాకు మిమ్మల్ని నా మిమ్మల్ని అడిగామా?